గుంటూరు గోరంట్ల శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన సొసైటీ ఆధ్వర్యంలో 21 ఏక విశాంతి వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ 5 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అంకురార్పణ, రెండో రోజు ధ్వజరోపణ, మూడో రోజు శ్రీనివాస కళ్యాణం, ఐదో రోజు ముఖ్య అతిథులు వేద పండితులు శ్రీ 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 స్వరూపానంద మహాస్వామి వారి స్వాగతమాల పాల్గొని అనే కార్యక్రమాలు జరుపుతారని మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, గౌరవ అధ్యక్షుడు ఆతకూరు ఆంజనేయులు, అధ్యక్షుడు గజవేలి వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి: గోరంట్ల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో 31వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల కార్యక్రమం శ్రీ 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 విష్ణుజీ మహాస్వామి వారిచే పునఃప్రారంభమవుతుంది. 1వ తారీఖున శివస్వామి వారిది అనుగ్రహ భాషణ ఉంటుంది. 2వ తారీఖున మాతా చోచందించే సుహాసిని పూజ లలిత పారాయణి ఉంటుంది. 3వ తారీఖున శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంది మహాస్వామి వారిచే పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఈ 4 రోజులు భక్తులందరూ పాల్గొని బ్రహ్మోత్సవాల్లో విశేషమైన కార్యక్రమం ఏంటంటే ధ్వజ ఆరోహణ, ధ్వజ అవరోహణ కార్యక్రమం. అనేక మంది అనారోగ్య పీడితులు సంతానం లేనాడు వచ్చి ఆ గరుడ ముద్రను తీసుకొని స్వామివారిని సందర్శించుకొని స్వామివారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థించడం. ఈ 4 రోజులు అంగరంగ వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ ఏం చేయవలసిందిగా ప్రార్థించడం.